వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్ సో అయితే నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను సో బ్రైట్నింగ్ డైమండ్ ఫేషియల్ కిట్ అయితే నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను అండ్ మన ఛానల్లో గివ్ అవే అయితే రన్ అవుతుంది సో మీరు తప్పకుండా ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి సో చెక్ చేయండి సో ఇంకా ఫేషియల్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేచర్స్ ఎసెన్స్ బ్రైట్నింగ్ డైమండ్ ఫేషియల్ కిట్ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను సో మొత్తం ఇలాగా ఫైవ్ ట్యూబ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి డి ట్యాన్ వైప్ ఆఫ్ మాస్క్ అనమాట సో మొత్తం ఇలాగా ఒక ఈవన్ లేయర్ లాగా మీరు అప్లై చేసుకోవాలన్నమాట అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు ఈ ప్యాక్ ఉంచుకోవాలి సో అలా చేయడం వల్ల మన ఫేస్ పైన ఉండే డర్ట్ కానీ తర్వాత ట్యాన్ కానీ అంత రిమూవ్ చేసి మన న్యాచురల్ కలర్ని బయటకు అనమాట అండ్ ఇది ఒక చెప్పాలి అంటే ప్రీ ఫేషియల్ మాస్క్ లాగా అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా ఏదైనా క్లాత్ తోటి కానీ లేదంటే వైప్ ఆఫ్ అన్న చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ స్క్రబ్ అనమాట సో ఫేస్ పైన ఈక్వల్గా అప్లై చేస్తూ అండ్ సర్కులర్ మోషన్స్ తోటి ఫింగర్ టిప్స్ తోటి మంచిగా స్క్రబ్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల పోర్స్ ఓపెన్ అయ్యి తర్వాత పోర్స్ లోపల ఉండే డస్ట్ కానీ తర్వాత బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతాయి సో నెక్స్ట్ ఫేషియల్ స్టెప్స్కి మనకి ఈ స్టెప్ వల్ల ఈజీగా అనమాట ఫేస్ డీప్గా క్లీన్ అవుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత స్టెప్ వచ్చేసి నారిష్ అనమాట అంటే మసాజ్ క్రీమ్ అనమాట సో ఇది కూడా మంచిగా ఒక థిక్ క్లియర్ లాగా ఫేస్ పైన ఈక్వల్గా అప్లై చేసుకోవాలన్నమాట అండ్ తర్వాత మంచిగా ఫేస్ పైన ఈక్వల్గా అంటే లైక్ ఫింగర్ టిప్స్ యూస్ చేసుకుంటూ చిన్న జెంటిల్గా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఎప్పుడు అప్వర్డ్ స్ట్రోక్స్ ఇస్తే మీకు మంచిగా ఈ మసాజ్ క్రీమ్ అనేది స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది అనమాట అండ్ ఇలా చేయడం వల్ల మన ఫేస్ పైన ఉండే బ్లడ్ సర్కులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆ క్రీమ్ అనేది కూడా స్కిన్ లోపల వరకు వెళ్ళి మన స్కిన్ అనేది బాగా గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లో ప్యాక్ అనమాట సో మెయిన్ ఫేస్ ప్యాక్ ఇదే అనమాట సో ఇది కూడా ఈక్వల్గా డాట్స్ లాగా అప్లై చేస్తున్నాను అంటే ఒక ఈవెన్ లేయర్ లాగా మీరు ఏదైనా బ్రష్తో కానీ ఫింగర్స్ తోటి కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉందన్నమాట ఫేస్ ప్యాక్ది సో మీరు ఇదంతా ఈక్వల్గా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో బిజీ డేస్లో మనకి ఈ ఫేస్ ప్యాక్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం కంప్లీట్ ఫేషియల్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫేషియల్ కిట్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో మనం త్రీ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అంటే అప్రాక్సిమేట్లీ ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట ఒక్కొక్క ఫేషియల్ చాలా చాలా మనకి అఫోర్డబుల్ రేంజ్లోనే మనం ఇంట్లోనే ఫేషియల్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఎప్పుడు అమెజాన్లో కానీ తర్వాత వేరే వెబ్సైట్స్లో కానీ మనకి ఎప్పుడు ఆఫర్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఇంకా తక్కువకే వస్తుంది అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి పాలిషింగ్ క్రీమ్ అనమాట సో మనం ఇది అప్లై చేసుకొని ఫేస్ పైన చక్కగా స్కిన్లోకి అబ్జార్బ్ అయ్యేలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి సో మంచి ఒక పాలిష్ లాగా ఇస్తుంది మన స్కిన్కి సో ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది నా స్కిన్ అయితే చాలా మ్యాట్ ఫినిష్ లాగా అనిపించింది అనమాట స్మూత్గా టెక్స్చర్ అయితే సో ఎలాగో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ తర్వాత అన్ని ఫెస్టివ్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే షేర్ చేసుకుంటున్నాను అండ్ మర్చిపోకుండా గివ్ అవే వీడియో అయితే తప్పకుండా చెక్ చేయండి అండ్ నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పుడు బాయ్